రామలదే ఆడి మోటాముల్లి సర్ది తీసుకొచ్చి ఇక్కడ పడేసి మళ్ళీ ఎలకొడ చేసేస్తానంతే. అస్సలు ఇదంతా నీ వల్ల కదంటమ్మా. ఆ రోజు నేను వద్దు వద్దు అని మొత్తుకుంటుంటే నువ్వేమో శోకండాలు పెట్టి నా నోరు నొక్కేసి ఆయన పంపించేశావు. ఇప్పుడు చూడు పండగ పూట ఆడు రాలా. ఇంకా నేను ఆయన ఒక క్షణం కూడా అక్కడ ఉండేవను అది తీసుకొచ్చా. బాబాయ్ 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 ప్రకాశ్ రావు హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అంటే ఫోన్ చేశాడా? అవును బాబాయ్. ఏమంట ఎందుకు రాలేదంట? ఈ నాలుగు రోజులు స్పెషల్ క్లాసులు ఉన్నాయట. ఇప్పుడే వదిలొచ్చేస్తే సంవత్సరం చదువు పాడవుతుందట. క్లాసులు అయిపోయిన వెంటనే వచ్చేస్తానన్నాడు. అది ఏమైనా చదువుకున్నాడు చదువుకున్నాడే. ఇదిగో ఈ ఆడాలకే తొందర ఎక్కువ. పట్టలు సర్దుకోండి పట్టణం వెళ్ళండి పట్టలు సర్దుకోండి అబ్బాయిని తీసుకురండి అని ఓ ప్రాణాలు తీసి పారేశారు. చూడమ్మా ఈసారి కనుక ఆడి దగ్గర నుంచి ఫోన్ వస్తే నువ్వేం కంగారు పడద్దు. చదువు పూర్తయిన తర్వాత రమ్మనని చెప్పు. అసలు ఆడు ఎప్పుడు వస్తే అప్పుడే జరిపిస్తా ఈ ఊళ్ళో పండగ. అమ్మయ్యా గండం గడిచిందే. లేకపోతే మా నాన్న పట్టణం వెళ్ళి మా బావ మీద వీరంగా ఆడేసేవాడు. మంచి పని చేసావే. ఇంతకీ మా బావ ఎందుకు రాలేదే? ఏమో అతనికేం కష్టం వచ్చిందో. అసలే పట్టణంలో ఉంటున్నాడు. ఏ గొడవల్లో పడ్డాడో ఏంటో. ఊరుకోవే నువ్వు కంగారు పెట్టుకో. అవును నేను రాసిన ఉత్తరాలు కూడా రాలేదే. ఒకవేళ పడేసుకున్నాడంటావా? వరు మా బావం చూడాలే. మీ నాన్న పంపించాడు కదే. పంపించడు? ఇదిగో సుబ్బారావు వాళ్ళు తీర్థయాత్రలకి స్పెషల్ బస్ వేశారు కదా. ఇంట్లో తీర్థయాత్రలకు వెళ్తున్నాను చెప్పి ఆ బస్సులో ఎక్కి ఊరు చివరిలో దిగి రైలు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాను. మా బావం చూసొస్తాను. మళ్ళీ బస్సు వచ్చేటప్పటికి తిరిగి వచ్చేస్తాను. ఏంటి రైల్లో హైదరాబాద్ వెళ్తావా? నీకు గోదారన్న గోదావరి బ్రిడ్జ్ అన్న భయం కదే. భయమే మరి. మరి హైదరాబాద్ వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జ్ వస్తుంది తెలుసా? అయ్యో బాబాయ్ గోదావరి బ్రిడ్జ్ నిజమా? ఏం చేస్తాను లేవే. మా బావ కోసం గట్టిగా కళ్ళు మూసుకుని బ్రిడ్జ్ దాటేస్తాను. ఏ వరు 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 ఆ బస్సుతో మాట్లాడి ఈ గుట్టు దాయవే. ఏంటమ్మను అనేది ఇవ్వేంటి అసహ్యంగా టూరిస్ట్ బస్సులో వెళ్తావేంటి? ఈ మొక్క ఎవడన్నా విన్నాడంటే నన్ను చెప్పుతో కొడతాడు. అట కాదు గాని రెండు ఎంబాసిడర్ ఏసీ కార్లు పిలిపిస్తాను. ఫ్యామిలీ మొత్తం కలిసి తిరిగి వద్దాం. అది కాదు నాన్న. మన ఇంట్లో లేనప్పుడు ఊరు నుంచి బావు వచ్చాడనుకో, బావుతో మాట్లాడడానికి ఎవరు లేకపోతే బాగుంటది కదా. అందులోనూ బస్ వేసిన సుబ్బారావు మనోడే కదా నాన్న. బస్సులో వెళ్లే వాళ్ళందరూ మన ఊర్లో వాళ్లే. ఇంకా నాకు భయం ఏంటి కష్టం ఏంటి? అసలే నీకు కోతల టైం మర్చిపోయేంటి? ఆడు పట్టేసి కబాడీ ఆడిస్తావు. పెద్దానికంటే నువ్వు నీరకాటలో పెడతావు. నేనేమో కాదని చెప్పలేను. జాగ్రత్త రా తల్లి. సార్ ఇది పత్తి తోటనా? కాదనుకుంటానే. అప్పుడు కొనుక్కుంటా. అయ్యో రామా ఏమి అక్కర్లేదు. మా టిఫినీలో మేము తెచ్చుకున్నాం. నా పొట్లాలు ఏవి? ఎక్కువగా ఎత్తకో. నేను తినిపెట్టేది నీ టిఫినీయే. ఏంటి నాది నాది? నా టిఫిన్ తీసుకున్నా నడకుండా తింటానికి నీకు ఎంత ధైర్యం? తినడానికి కావాల్సిన ధైర్యం కాదు ఆకలే. అదే మేము చేస్తున్నాం. కావాలంటే తినడానికి డబ్బులు ఇస్తావులే. ఏంటి డబ్బులు ఇస్తావా? నేనేమన్నా పోటు కొడదానిలా కనిపిస్తున్నానా? దొంగతేడి కడుపులోకి వెళ్తావు గొంతులో. మరి ఎక్కువ మాట్లాడండి. కిట్టీలను బయటికి తోసేస్తాను. ఎందుకు తోస్తావు? తోస్తే నేను ఊరుకుంటాను. టికెట్ అంట. నా టికెట్ కనపట్లేదే. టికెట్ కనపడలేదా? అవును. ఏమయ్యా చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నావు. అవును సార్. ట్రైన్ లో టికెట్ లేకుండా ఎక్కడానికి సిగ్గు లేదు నీకు? కొన్నాను. అసలే రైల్వే లాస్ లో ఉంటే టికెట్ కొన్నానండి. లేవయ్యా దయచేసి నా మాట వినండి సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాం కానీ రా.
లేమ్ మా బ్రిడ్జ్ వస్తుంది, డబ్బులేదు గాని పట్టుకో. పిన్ని గారు, ఏమ్మా గోదావరి బ్రిడ్జ్ వస్తుందా? అవునమ్మా. ఏంటి బెదిరించి వస్తున్నావు? నాకు బ్రిడ్జ్ అంటే భయం అండి. రైలు వెళ్ళిపోతుండగా బ్రిడ్జ్ కూలిపోద్దని, రైలు గోదావరిలో పడిపోద్దని, మనం అందరం చచ్చిపోతామని, అందుకే నేను చిన్నప్పటి నుంచి రైలు ఎక్కను, నాకు భయం. మా బావ కోసం ధైర్యం చేసి ఎక్కేశాను. ఏ పర్వాలేదు వచ్చేస్తుందా? ఉంది గోదావరి బ్రిడ్జ్ గండం దాటేలా చూడు స్వామి. భయపడి పారిపోయింది. అయ్యో నేను గమనించిన చూసావా? నువ్వు గమనించకూడదనే కావాలని నీతో గొడవ పడ్డాను. అమ్మయ్యా పెద్ద గండం నుంచి రక్షించావు. తింటావా? అక్కర్లేదు. మంచిది. హైదరాబాద్ లో అమీర్పేట తెలుసా? మా బావ అక్కడే ఉంటాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? 6 అడుగుల మనిషి, ఎర్రగా బుర్రగా ఉంటాడు, మంచి చదువు, తెలివైనడు, ఎంఎస్సీ చదువు, సినిమా యాక్టర్ కూడా పనికిరాడు. చూస్తే నువ్వే అంటావులే. చూడకుండా ఒప్పుకున్నావులే. అసలు చూడాలే గాని కళ్ళు టయ్యే కళ్ళు ఎంత బాగుంటాయో. తర్వాత ఈ చీరుందే మా బావ నా కోసం తెచ్చింది, అమలాపురం నుంచి. పిన్ని అక్కడ షాప్ లో ఎర్రని చీర అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఇదిగో మా బావకి ఎంత ఇష్టం తెలుసా? మా ఊరు వస్తే రాళ్ళు కూడా దిష్టి పడతాయి. బోల్డ్ అంత దిష్టి ఆయనకి, అంత బాగుంటాడు. అసలు నాకు చాలా సిగ్గేస్తుంది బాబు చెప్పాలంటే. ఒకరోజు నేను మా బావ మోటార్ బైక్ లో ఇలా హైదరాబాద్ వచ్చేస్తుంది, అంతవరకు నోరు తెరిచామంటే నాలుగు కోశాత. స్టేషన్ ఎన్ని రైలు బళ్ళు, అడుగు కింద పెట్టాలంటే భయంగా ఉంది. రైలు దిగిన వెంటనే మా బావ ఎదురుస్తే బాగుంటాం. నేను వస్తున్నానని తెలిస్తే బావ ఎదురొచ్చేవాడే. కబుర్ లేకుండా బయలుదేరాను. ఎలాగొస్తాడు? సాయిబాబా తండ్రి, మా బావని త్వరగా చూపించు తండ్రి. దేవుడా మంచి ఎదురొస్తే బాగున్నాం. నిండు కుటుంబం ఎదురొచ్చేసింది. నిండు వచ్చేసాను, రాకపోతే ఎలా? ఈ స్టేషన్ కి బయటకి గుమ్మం గడిపేయట్టు. ఎక్కడ సార్ దాక్కుని వెళ్తున్నారా? ఆ దాక్కునేది ఏముందండి, ఏదో పడిపోతే ఎత్తుకుంటున్నాను. అదేదో మన ఇద్దరం కలిసి వెళ్తుంది. థ్యాంక్స్ అండి, వస్తానండి. థ్యాంక్స్. రండి. ఎక్కడికండి? చెప్తాగా పద పదండి, మరకండి భయో. ఇదిగో అమీర్పేట ఎక్కడ? హైదరాబాద్ లో. ఇది హైదరాబాదేగా? అరే టికెట్ ఇచ్చాం వెళ్ళమ్మా. బాబు అరే టికెట్ అడిగితే ఇచ్చాం కదా, వెళ్ళమ్మా. చెప్పాలి కదా ఊరికే. రాజు చెప్పండి. నేను రాత్రి విశాఖపట్నంలో. విశాఖపట్నంలో ఓ డైమండ్ నెక్లెస్ పోయింది. డైమండ్ నెక్లెస్? దాని ఖరీదు 10 లక్షలు. 10 లక్షలా?
విశాఖపట్నంలో అంత ఖరీదైన డైమండ్ నెక్లెస్లు ఉంటాయండి. మనకు తెలియదులేండి, మనం ఎప్పుడు విశాఖపట్నం చూడాలి. ఇప్పుడు నువ్వు వచ్చిన ట్రైన్ విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను ఎక్కిన దారిపిడి కదండి. నారింజకాయల కోసం కాదండి, దెబ్బకాయల కోసం. ఎందుకు పాపం? మా మామకి ఎలికల పాము ఊదింది, దాంతో కాలింతలా వాసిపోయింది. దెబ్బ కట్టు కట్టు వస్తున్నా. నువ్వు కట్టలే కాదు, కథలు కూడా బాగా కడతావు. అది మీ అభిమానం. అయితే ఆ నెక్లెస్ ఎక్కడుందో నీకు తెలియదు అంటావు. అయ్య బాబో, ఆ నెక్లెస్ నా దగ్గరే ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు చూడండి, కావండి చూడండి చూడండి. ఎన్నిసార్లు చెప్పినా చూడండి. చూడు, ఆ నెక్లెస్ నీ దగ్గరే ఉంది, దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. లేనిది ఎప్పుడైనా ఎక్కడైనా మీరు తీసుకోలేరు, అది మీకు తెలీదు.